నా పేరు తాబాబు అండి. ఏం చేస్తుంటారు సార్? మాది చిన్న బిజినెస్ అండి, ఒక కాఫీ హోటల్ అనమాట. సార్ మీది ఏ ప్రాంతం, మీది ఏ నియోజకవర్గం అండి? మాది నర్సీపట్నం నియోజకవర్గం అండి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం. ఓకే సార్, మరి ప్రస్తుతం జగన్మోహన్ ప్రభుత్వం చూసారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఈరోజు అందరికీ న్యాయం చేస్తాము, వ్యాపార పరంగా కూడా చేయూత అనేది ఇచ్చే న్యాయం చేస్తాం అని అంటున్నారు, సంవత్సరానికి 10,000 చొప్పున. మరి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఏం చేస్తుంది? చాలా ఇదిగా జరుగుతుంది అండి, ఎందుకంటే చేయూత అన్నది ఎవరికి ఇచ్చారండి? 100% 30% ఆల తాలూకోలకి ఇచ్చాడు అని, అందరికీ ఇవ్వలేదండి. అలాగే అని చెప్పేసి చేయూతని కక్ష సాధింపులు ఎలాగైతే చేస్తున్నారో ఈ చేయూత పథకంలో కూడా అలాగే చేస్తున్నారు. పాపం బాగా ఇదైపోయిన వాళ్ళు అందరు పెట్టుకున్న వాళ్ళకి అందరికీ వెనకబెట్టి ఆ యొక్క వాలంటీర్లు నడిపించే నాయకులు ఇలాటోళ్ళు తీసేయండి ఇలాటోళ్ళు తీసేయండి అని చెప్పేసి చేస్తున్నారండి. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో అదే జరుగుతుందండి, సేమ్ టు సేమ్ అన్ని వార్డులు, ఈ మున్సిపాలిటీలో అన్ని వార్డులు కూడా అలా జరుగుతుందండి. అలాగని చెప్పేసి ఆ వాలంటీర్లు సరే ఇండివిజువల్గా వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు, ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు నిరుపేదలో అలాటోళ్ళకి ఇవ్వాలి అని ఒక నాయకులు వాళ్ళు మనకు చెప్పడం ఏంటి, డైరెక్ట్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఆఫీసర్లు మనకు చెప్తున్నారు నిరుపేదలు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు కదా అనేసి ఈ వాలంటీర్లు కూడా ఇవ్వట్లేదండి. ఏంటంటే ఆ వెనకతలు ఈ వాలంటీర్లు నేర్పించే నాయకులు చెప్పినట్టే చేస్తున్నారు వీళ్ళు కూడా. సరే, ఈ 5 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి అయింది ఇక్కడ మీ నియోజకవర్గం? అయితే ఈ నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి అంటూ మాకేం కనిపించలేదండి. ఇక ఎలక్షన్ దగ్గర చేసి అయితే మాత్రం ఒక మెయిన్ రోడ్ వేశారు, అది మొన్నటి నుంచి స్టార్ట్ చేశారు. మరి అన్నీ సడన్గా చేసిన దాని మీద ఆ రోడ్డు ఉంటుందో ఉండదో తెలియదు. నెక్స్ట్ అక్కడక్కడ అయ్యన్న అదే టీడీపీ ప్రభుత్వంలో సెన్షన్ అయిన నిధుల వల్ల కొన్ని కొన్ని అక్కడక్కడ సిమెంట్ రోడ్లు వేసారు, కొన్ని కొన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు. ఆ సెలక్షన్ అయిన వాటిల్లో ఏంటంటే ఇంకా ఆఫీసర్ టీడీపీ రోజులు ఆఫీసర్ వీళ్ళ ప్రభుత్వంలో సెలక్షన్ అయినాయన్ని వేసుకొచ్చారన్నమాట. అభివృద్ధి అంటే ఏమి లేదండి. అంటే ఇక్కడ 9 సార్లు గెలిచిన అయ్యన్న బాత్రుడు గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో తన ఆస్తులు కూడబెట్టుకోవడం, భూములు కబ్జా చేయడం చేశాడు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? అదంతా పక్షపాతం అండి, పక్షపాతంతో చెప్పిన వాళ్ళండి. గుండ్లు మేచ చేసుకొని పక్షపాతంతో చెప్పిన వాళ్ళండి, గుండ్లు మేచ చేసుకొని చెప్పమానండి. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు అభివృద్ధి ఎక్కడ చేశాడని ఆ అన్న వ్యక్తులే ఎవరో ఎక్కడ చేయలేదు అని అంటున్నారు కదా, ఈ 9 సంవత్సరాలు చేశాడు చేయలేదు అని అంటున్నారు కాబట్టి వాళ్ళు గుండ్లు మేచ చేసుకొని నర్సీపట్నం ఒకనొకప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది, ఇలా శారదానగర్ ఎలాగుండేది, ఇలా బొలగొట్ట ఎలాగుండేది, ఇలా బొడ్డుపల్లి ఎలాగుండేది, ఇలా నీలంపేట ఎలాగుండేది, ఇలా అయ్యన్నకోలని ఎలాగుండేది, ఇలాంటివన్నీ ఒకసారి క్రాచ్ చేసుకుంటే అయ్యన్నపతి డెవలప్మెంట్ చేశాడా లేదా అని తెలుస్తుంది. అంతవరకండి, ఉదాహరణ నర్సీపట్నం పెద్ద హాస్పిటల్ 150 పడకలు హాస్పిటల్ ఒక్కటి చాలండి ఉదాహరణ. అయ్యన్నపతి డిగ్రీ కాలేజీలు కట్టించాడు, పాలిటెక్నికల్ కాలేజీ కట్టించాడు, అలాగే చాలా తెచ్చాడండి. తర్వాత స్కేటింగ్, మొన్న ఆయన దిగిపోయిన ముందుసారి స్కేటింగ్. నర్సీపట్నం నియోజకవర్గం ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో ఇవ్వలేని డిట్కోయిల్ నర్సీపట్నం టౌన్లో ఇచ్చారండి. నర్సీపట్నం టౌన్లో వచ్చి 99% అయిపోయిన వాటిని 10% అవ్వలేని వాటిని ప్రభుత్వం పడిపోయింది, అదే ప్రభుత్వం పోయింది. ఈ 10% అది చేసిస్తారన్న నమ్మకంతో పేద ప్రజలందరూ ఎదురు చూశారు. ఆ పేద ప్రజలకి ఏం చేశారంటే పాపం చాలామంది డిట్కోయిల్ డబ్బులు కట్టారు, ఆ డబ్బులు కట్టిన ఆయన తీశారు, డబ్బులు కట్టినవి అన్నీ తీశారు. ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న రికమెండేషన్ల మీద వాళ్ళ తాలూకోలకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి ఇచ్చుకున్నారండి. డెవలప్మెంట్ నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు తప్ప, మా గుండె మీద చేసుకొని చెప్తున్నాం, అయ్యన్న పాత్రుడు తప్ప ప్రస్తుతానికి ఎవరు రాలేదండి. అంటే ఈయన ఉమాశంకర్ గారు చెప్తున్నారు నేను చేశాను రోడ్లు వేయించడం కానీ అనడం కానీ ప్రజలకు సంక్షేమం అందించామని అంటున్నారు, మరి ఆయన గురించి ఏమంటారు మీరు? గణేష్ గారు చెప్తున్నారండి, నేను చెప్పాను కదా ఇందాక టీడీపీ ప్రభుత్వంలో సెన్షన్ అయిపోయి చేసే టైంకి ప్రభుత్వం పోయింది, ఆ ప్రభుత్వం పోయిన దాని మీద వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈ సెలక్షన్ అయినాయి టీడీపీ ప్రభుత్వంలో సెలక్షన్ అయినాయి బయటికి తీశారు, బయటికి తీసి అయ్యే చేసుకుంటూ వస్తున్నారు, అయ్యే మేము చేస్తున్నాం అన్నారు. ఆయన పేరుకి చెప్పదగింది ఏంటంటే మెయిన్ రోడ్డు, అది అయ్యన్న పాత్రుడి గారు ఎప్పుడో అనుకున్నారు కొట్టిద్దామని. ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే కొద్ది టైం ఇవ్వండి, మరి తెలి పండుగ పోయిన తర్వాత మీరు కొడుదిరిగానే అని అన్నారు. కానీ ప్రభుత్వం పైనుంచి వచ్చే ఆర్డర్లు ఒత్తిడి వల్ల ఈ కొట్టకు తప్పలేదు, కొడిసారు, కొడిసిన తర్వాత దానికి రోడ్డు వేసారు. అది ఒకటి తప్ప మాకు అనుకూలంగా మరి ఎక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటంటే సరే చెప్పుకోవడానికి వెళ్ళావు. సరే ఇక్కడ అంటే ఉమాశంకర్ గణేష్ గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆయన ఇసుక దందాలు చేశారని, భూ కబ్జాలు చేస్తున్నారని, మరి ఎంతవరకు వాసం? మరి దాని గురించి అయితే మేము మాట్లాడలేదు.
సో మరి ఈసారి ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గం పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? అయ్యన్న పాత్రి గారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు, ఏం చెప్తారు? 99% అయ్యన్న పాత్రి గారు గెలిచే అవకాశం ఉందండి. మెజారిటీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అయ్యన్న పాత్రి గారికి ఇక్కడ? మెజారిటీ అంటే 23-25 లోపు అండి. సత్యనారాయణ. ఏం చేస్తారు సార్? మీరు నేను టిఫిన్ సెంటర్. మీది ఎక్కడ, ఏ ప్రాంతం అండి? మీది ఏ నియోజకవర్గం? గుడివాడలో నియోజకవర్గం, నర్సీపట్నం. సరే అండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళు కూడా, మీకు ఎలా ఉంది, ఏం చేస్తారు? నాకైతే కొద్దిగా నచ్చలేదు, వేస్ట్గా చూడండి పెట్టాడు వేస్ట్గాను. అంటే ఎందుకని సార్? అదే ఈ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వీళ్ళందరికీ వేస్ట్కి వచ్చి పెట్టాడు. కొంతమంది శోభల పొద్దులు చేశాడు తప్ప ఆయన ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వం అంటే చంద్రబాబు ఎలా చేశాడో రాజశేఖర రెడ్డి అలాగే చేశాడు. వాళ్ళిద్దరినీ అన్నాకి ఎవడో సరిపోవు, కానీ ఈయన చేసింది వేస్ట్ డబ్బులు, వేస్ట్ ఖర్చు పెట్టాడు. అది తప్ప ఆయన తప్పులను మనం అనకూడదు కదా. నెక్స్ట్ మాకు ఏమంటే నర్సీపట్నం అభివృద్ధి కావాలంటే మాకు అయ్యన్న పాత్రుడు కావాలి. అంటే ఎందుకని సార్, ఇప్పుడు ఇప్పటికే అయ్యన్న పాత్ర గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద దాదాపు భూ కబ్జాలు చేస్తున్నారు, ఆయన ఆస్తులు పెంచుకుంటూ వచ్చారని చెప్పేసి ఇలాంటి ఆరోపణ అయితే బాధ నేను నమ్మనండి. నాకు తెలిసిన విషయం, నాకు 82 పార్టీ పెట్టిన కాడి నుంచి, 83 ఫస్ట్ ఆయన గెలిచిన కాడి నుంచి ఈరోజు కూడా ఆయన ఒక రూపాయి అన్యాయంగా తీసుకోవడం నాకు తెలియదండి. ఆయన అన్యాయంగా ఒకళ్ళకి భూ కబ్జాలు చేయడం కానీ, ఎవరిది అన్యాయంగా మోసం చేయడం కానీ ఏమీ తెలియదండి ఆయన. అంటే ఆయన ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేశారంటారు అయ్యన్న పాత్రుడు గారు? అయ్యన్న పాత్రుడు వచ్చిన తర్వాతే నర్సీపట్నం అభివృద్ధి అయ్యిందండి. డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, మదర్ కాలేజ్ కానీ, అది ఈ కాలేజ్ ఉందండి ఒకటి, ఆయనది శ్రీనివాసుడు, ఆ కాలేజీ కూడా ఈయన జాయింట్తో ఉండే పెట్టాడు. ఆయన జాయింట్లో ఉండే పెట్టారు, ఓపెన్ చేశారు. తప్ప ఆయన అన్యాయంగా రూపాయి ఎవరికి తినమంటే నాకు తెలియదండి. అంటే ఈరోజు మేము అభివృద్ధి చేసాం ప్రభుత్వ ఆసుపత్రులు నాడు నేడు ద్వారా అని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్తుంది. ఆయన ఒక పెంకిటిల్ ఉంటుందండి హాస్పిటల్, అక్కడ ఒక పెంకిటిల్ ఉండేది హాస్పిటల్, పెంకిటిల్ హాస్పిటల్నే ఆయన 100 పడకల హాస్పిటల్ ఫస్ట్ తెచ్చాడు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడు తెచ్చాడు, 100 పడకల హాస్పిటల్ తెచ్చాడు. మళ్ళీ రెండోసారి చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా 50 పెంచి 150 పడకల హాస్పిటల్ తెచ్చాడు ఆయన. అయ్యన్న పాత్రుడు లేని అభివృద్ధి ఉండదు నర్సీపట్నం. మాకు చేసింది ఏంటంటే ఆయన జగన్ వచ్చిన తర్వాత ఆ మెయిన్ రోడ్ ఒకటే కనపడుతుందండి. అది ఈ మధ్య 1-2 నెలల 3 నెలల క్రితం కానించి ఆ రోడ్ ఒకటి తప్ప మాకు జగన్ ప్రభుత్వంలో మాకు అభివృద్ధి అంటే ఏ వీళ్ళే వార్డుల్లో కానీ దేనిలోనూ ఏమీ అవ్వలేదండి. సరే అండి, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం దగ్గరలోనే ఉన్నాం కదా మనం, ఆల్మోస్ట్ గంజాయి వాడకం పెరిగిందని చెప్పి చాలా వస్తున్నాయి వార్తలు, మరి ఎంతవరకు వస్తుందండి? ఉంటూ ఉండొచ్చు అండి, చెప్పలేం దానికి, మనం చెప్పలేదు, మనం చూడడం కాబట్టి మనకు అది టచ్ లేదు కాబట్టి మనకు తెలియదు. మనం ఎంతసేపు చేసుకుంటే మనం పది మంది చేసుకోవడం తప్ప, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం తప్ప, మనం మళ్ళీ గంజాయి వ్యాపారాల గురించి మనకి అలాంటివి మనకు అనవసరం ఇచ్చింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక వాడకం ఎక్కువైందని చెప్పేసి వచ్చిన అనుకుంటారు కానండి, మన ఏం పట్టించుకోండి, నాకు తెలుసు మరి, నాకు తెలియదు. ఓకే సార్, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు, టీడీపీ కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేస్తున్నారు, మరి ఇద్దరులో ఎవరు గెలిస్తే మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుతుంది అంటారు? మాకు అయ్యన్న పాత్రుడు గెలిచినా అభివృద్ధి అవుతుంది, అయ్యన్న పాత్రుడు వచ్చినేమో నర్సీపట్నం అభివృద్ధి, అయ్యన్న పాత్రుడు రాకపోతే నర్సీపట్నం ఇంకా ఎలాగ ఉంటుందండి. ఇంకా ఇప్పుడు గతంలో ఎంతో మంచి పేరు ఉండేదని అంటారా నర్సీపట్నానికి? నర్సీపట్నం మొత్తం నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు 9 సార్లు ఇది 10వ సారండి పోటీ చేయడం. ఆయన 10 సార్లు పోటీ చేసినా ఆయన్ని అన్నకి ఎవడో సరిపోవండి, ఆయన తెచ్చిడు అన్నీ ఆయన తెచ్చాడండి. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మాకు ఒక కాలేజీ కానీ, ఒక ఇది కానీ, ఒక ఇదిలో రోడ్లు కానీ ఏమీ అవ్వలేదండి, మాకు అన్నీ అయ్యన్న పాత్రుడు చేసాడండి. సో మరి ఏమన్నా మెజారిటీ ఏమైనా వస్తుందంటారా అయ్యన్న పాత్రుడు గారికి ఇక్కడ? అది దానికి మనం ఎవరో చెప్పలేమండి. దానికి ఆయన అయితే ఒకప్పుడైతే 250 ఓట్లు గెలిచాడు, ఒకసారి 2,350 ఓట్లు గెలిచాడు, ఒకటి 26 ఓట్లు గెలిచాడు, చాలాసార్లు చాలా రకాలు గెలిచాడు, చాలాసార్లు గెలిచాడు ఆయన, ఎంపీ గెలిచాడు. దానికి మెజార్టీ చెప్పకూడదండి, మెజార్టీ ఎప్పుడు అనుకోకూడదు, మాకు సీటు కావాలి. ఖచ్చితంగా గెలుస్తారంటారు? అయితే మాకు గెలవాలనే మా కోరిక అంతనం. ఓకే, మీ పేరు సాయి అండి. ఏం చేస్తారు? మొబైల్ షాప్. మీది ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం? ఇక్కడే అండి, నర్సీపట్నం. నర్సీపట్నం అన్న ఏంటి, మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, మరి మీ ప్రాంతంలో ఏమైనా పరిశ్రమలు ఏమైనా వచ్చాయి, యువతకు ఉద్యోగాల పరంగా ఎలా ఉంది 5 ఏళ్ళ నుంచి కూడా? అసలు బాగాలేదండి.
అసలు ఆ పరిపాలన మీరు మాట్లాడక్కర్లేదు. అంటే ఉద్యోగ కల్పన ఎలా ఉంది? అసలు బాగాలేదండి. సపోజ్ ఒక మాట చెప్తానండి, ఇప్పుడు కార్లు కొన్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు తీస్తాడండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాడు కార్లు కొనాలి లేదా గవర్నమెంట్ డిసైడ్ చేయడం ఏంటండి? నా ఇష్టం, నా కారు నేను కొనుక్కుంటాను. నా ఈఎంఐ జగన్మోహన్ రెడ్డి కడతాడా? నా ఈఎంఐ జగన్మోహన్ రెడ్డి కట్టు కదా, గవర్నమెంట్ కట్ట కదా. నాకు నచ్చిన కారు నేను కొనుక్కుంటాను. నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ వాడు బండి మీద వెళ్ళాలా, కారు మీద వెళ్ళకూడదా? అది ఆయన పెట్టిన రూలా? ఎవడండి చెప్పినాడు? కొంచెం అన్న బుద్ధి ఉండాలి చెప్పిన దానికన్నా. 200 యూనిట్లు దాటితే ఫ్యాంక్షన్లు తీసేటండి. కరెంట్ బిల్ జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడా నేను కట్టుకుంటున్నానా? అది నా ఇష్టం. నా కరెంట్ బిల్ నేను వాడినంత నేను కడతాను. ఇవన్నీ ఏంటండి బుర్రలేనివన్నీ? ఎవడు చెప్పినోడు, ఎవడు చేసినోడు, ఎవడ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు నాశనం అయిపోయారండి నిజంగా. ఈరోజు నేను ఇంకో 20 ఓట్లు వేయనివ్వనండి. నేను వైసీపీకి ఇంకో 20 ఓట్లు వేయనివ్వను. అంతే, ఖచ్చితంగా నేను టీడీపీ పక్క వేస్తాను. ఇంకో 20 ఓట్లు వైసీపీ వేస్తానంటే వాళ్ళు తిడతానండి, నెయ్యొద్దని. నేను మోటివేట్ చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు ప్రస్తుతం పరిస్థితులు చూస్తున్నారు. ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము, యువతకు మేము ఎంతో న్యాయం చేసామని చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి కూడా అంటున్నారు. మీకు ఎలా ఉంది అసలు ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ కల్పన అనేది ఎలా అవుతుంది అసలు? అసలు ఏ ఉద్యోగాలు వచ్చాయండి మీరు చెప్పండి పోనీ. ఏమైనా ఉద్యోగాలు వచ్చాయి? ఒక్క కంపెనీ వచ్చిందా? వచ్చిన కంపెనీలు కూడా పోయి ఇంకెక్కడ ఉద్యోగాలు అండి. యువత దారుణంగా ఉందండి, చాలా దారుణంగా. ఏదేమైనా నర్సీపట్నం అయ్యన్ పాత్ర గారు అండి 5,000 మెజార్టీతో గెలుస్తారు. అయ్యన్న పాత్ర గారు ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఇక్కడ ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు అసలు ఈ నియోజకవర్గంలో? ఈ ఇక్కడ వచ్చిన కాలేజీలు రోడ్లు అన్నీ ఆయన చేసినవి అండి. ఆయన చేసిన అభివృద్ధి తప్ప ఈ వేళ చేసి ఈ 5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఏమీ జరగలేదండి. అసలు హాస్పిటల్ చేయించి హాస్పిటల్ కట్టించింది ఆయన, గవర్నమెంట్ కాలేజ్ కట్టించింది ఆయన, పాలిటెక్నికల్ కాలేజ్ తెప్పించింది ఆయన. ఆయన తప్ప ఇంకేం లేదండి. నర్సీపట్నంకి అయ్యన్న పాత్ర గారి అభివృద్ధి అంటే అయ్యన్న పాత్రడే. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేశారంటారు ఉమాశంకర్ గణేష్ గారు? ఏమీ చేయలేదండి, అసలు ఏమి అడగక్కర్లేదు కూడా, ఏమీ చేయలేదు. ఈయన ఉమాశంకర్ గణేష్ గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందాలు చేశారని చెప్పి కానీ భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఏంటి? అవి అయితే మాకు తెలియదు అన్న. మాకు తెలిసి అయితే మంచి చేసింది అయ్యన్ పాత్ర గారే, ఇక మంచి చేయబోయేది కూడా అయ్యన్ పాత్ర గారే. ఆయన నమ్ముతాం, ఆయన ఆయనకే నడుస్తాం, ఆయన వెనకే మా అడుగు. అంటే ఈసారి ఆయన 10వ సారి కదా పోటీ చేయబోతున్నారు, సో ఎలా అనిపిస్తున్నారు? ఆఖరి సార్ అన్నారు కాబట్టి భారీ మెజారిటీతో గెలిపిద్దామని అనుకుంటున్నాం అందరం. నర్సీపట్నం టౌన్ మొత్తం భారీ మెజారిటీతో ఇన్పాతి కానీ గెలిపిద్దామని ఉద్దేశంతో ఉన్నాం. నా పేరు రాజు. ఏం చేస్తారు సార్? స్పీడ్ కోట్లు చేస్తున్నారు సార్. మీది ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం? సీపురం 23వ వార్డు నర్సీపట్నం. నర్సీపట్నం. ఓకే సార్. మరి 5 ఏళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, మరి అందరికీ మంచి చేసామని అంటున్నారు కదా, మీకు ఎలా ఉంది 5 ఏళ్ళ నుంచి? మంచి అంటే ఇప్పుడు ఏముందండి, ప్రతి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, చెందారు, కాకపోతే కొద్దిగా అభివృద్ధి ఆగిపోయింది. రోడ్లు అని ఇలాంటివి అని ఆగిపోయాయి. మెయిన్ పని డబ్బులు అయితే అందరికీ అందే. సరే ఇంకా కుర్రలు కావనండి, తల్లిదండ్రులు కావనాయి, పెద్దవాళ్ళు కావాలి, 18,000 అని అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒక అభివృద్ధి అయిపోయింది. అంటే రేపు పొద్దున సదింకాని కుర్రలకి ఉన్నారండి, ఒక ఇంజనీర్ కాలేజో లేకపోతే ఏదో ఉన్నది అనుకోండి, రేపు పొద్దున భవిష్యత్తు కుర్రలు బాగుంటుంది. ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నామండి, కొంతమంది పడిపోయి చచ్చిపోవడం చేయడం చేస్తున్నారు. అలాంటి కొద్ది చేశారనుకోండి ఆయన గొప్పడు కదా. ఇప్పుడు మట్టుకైతే ఆయన మంచి, మేము కాదనాలు 100% ఇస్తాం. కాకపోతే కొన్ని అవ్వలేదు, అది అభివృద్ధి అనేది లేదు అసలు. అవి ఆగిపోయాయి. డబ్బులు అయితే సూపర్, డబ్బులు ఇవ్వడం అనేది సూపర్. ఆటో వాళ్ళు కావనండి, లేకపోతే 9 ఫ్యామిలీస్ కావనివ్వండి, ప్రతి వాళ్ళు కూడా టైలర్లు కావనాయండి, అందరికీ ప్రతి వాళ్ళకి డబ్బులు అందే. నేను కాదని అనలేదు. ఎలా ఉన్నాయి సార్ ఈరోజు కరెంటు బిల్లులు? ఎలా ఉన్నాయి బస్ ఛార్జీలు? అంటే 6 సార్లు పెరిగాయండి. మేము చంద్రబాబు టైంలో 200 కట్టేవాళ్ళండి, ఇప్పుడు 500 600 కడుతున్నాం. బస్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయని మీకు తెలియలేదు. అదేంటే ప్రధానంగా మద్యం నిషేధం చేస్తారని హామీ ఇచ్చారు కదా, మరి 5 ఏళ్ళలో ఎంతవరకు నిషేధం జరిగింది అంటారు? నిషేధం ఏంటంటే మామూలు, ఇంకా ఇప్పుడు ఏం జరగదండి. మామూలు తాగినోడు ఎలాగ తాగుతుంటారు చెందినోడు. ఇప్పుడు ఎల్ఎన్టీ రామారావు గారు హామీ ఇచ్చారండి, తీశారు. ఈయన అన్నారు ఇలా పాదయాత్రలో అవ్వలేదు, ఆయన టీలేకపోయినా తీశారు అంతే. సార్ మనం ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చాకి గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం? అది మరి మనం చెప్పలేము, దాని గురించి అది నేను చెప్పలేను. మిగతా గురించి అంటే దాన్ని చెప్పండి. సరే మరి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్ర గారు, వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు, మరి ఇద్దరులో ఎవరైతే బాగుంటుందంటారు? మీ ప్రాంత అభివృద్ధికి ఎవరు న్యాయం చేయగలరు? అభివృద్ధి అంటే ఇప్పుడు గణేష్ గారు గెలిచారని మేము చేయలేదన్న, మెడికల్ కాలేజ్ ఇచ్చారు, కొన్ని ఏ పనులు అభివృద్ధి చేస్తారు, ఇంకా చేయాలి. మరి ఎమ్మెల్యేలు కానీ నిధులు ఇస్తే నేను చేస్తామన్నారు, అలా కొన్ని ఆగిపోయాను. అంటే ఈయన అయ్యన్న పాత్ర గారు 9 సార్లు చేశారు కదా, గెలిచేటప్పుడు కొన్ని అభివృద్ధి పనులు చేశారండి. కాలేజీలు ఏమన్నాయండి, హాస్పిటల్ ఏమన్నాయండి, కొంతమంది కుర్రోళ్ళకి ఉపాధి ఏమని అలాంటివి చేశారండి.
అంటే మరి ఎలా ఉంటుంది పోటీ ఎలా ఉంటుంది? పోటీ అంటే ప్రస్తుతానికి ఇద్దరు సమాన భాగంగా ఉన్నారండి. అది ఇది తగ్గపూర్వం ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నది మేమేం చెప్పలేం. అంతేండి, అది వాస్తవం. ఇద్దరు గణేష్ గారు ఒకలా ఉన్నది, ఆయన పేరు గారు ఒకలా ఉన్నారు. ఇద్దరు తగ్గపూర్వం ఉన్నారు. నువ్వనేనా అడుగున్నది.